నమస్కారం పిసిఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు పిల్లలపై లైంగిక వేధింపుల నుండి కాపాడేందుకు భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఫోక్స్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు नगर प्रजल समस्या परिष्कार स्पंदन कार्यक्रम प्रजा सद्विनियोगी नगर कमिश्नर अरुण कानिपाक वरसिद्धि विनायक स्वामी ब्रह्मोत्सव भाग में पुष्प पल्लकि वाहन कोलुगुदीरी भक्त दर्शन घननाथुडु स्वामीवारी सेवलो पाल्गोनी मृकुलु चेल्लिंचुकुन्न भक्तुलु विवरालु లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించేందుకు భారత ప్రభుత్వం 2012 సంవత్సరంలో ఫోక్స్ చట్టం తీసుకురావడం జరిగిందని ఈ చట్టం గురించి సంబంధిత శాఖ అధికారులు పూర్తి అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు శనివారం సాయంత్రం స్థానిక జిల్లా కోర్టు న్యాయ సేవా సదన సమావేశమందు సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ కరుణ కుమార్ प्रिंसिपल सीनियर सिविल जज श्रीनिवास आरव अदनक जिला जज शांति महिला डीएसपी बाबू प्रसाद रेवेन्यू पोलीस स्त्री शिशु संक्षेम विभिन्न प्रतिभावंतुलु मरियु वयोवृद्धुल संक्षेम शाखाधिकारुलतो कलिसि फोक्स चट्टं विक्टिम कंपेंशन पथकं 2015 पै ओक रोजु निर्वहिंचिन वर्कशाप कार्यक्रमंलो मुख्य अतिथिगा पाल्गोन्नारु ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించేందుకు భారత ప్రభుత్వం 2012 సంవత్సరంలో ఫోక్స్ చట్టం తీసుకురావడం జరిగిందని ఈ చట్టం గురించి సంబంధిత శాఖ అధికారులు పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు ఈ చట్టంలో 46 అధ్యాయాలు ఉన్నాయని అందులో ముఖ్యమైనవి 9 అధ్యాయాల గురించి తెలిసి ఉంటే లైంగిక వేధింపులు నేరాలు జరిగిన వెంటనే ఫోక్స్ చట్టం ద్వారా కేసు నమోదు చేసి విచారణ చేపట్టి బాధితులకు తగిన న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ కరుణ కుమార్ ఆరవ అదనపు జడ్జి శాంతి లీలావతి డిఎస్పి బాబు ప్రసాద్ ఫోక్స్ చట్టం అమలు బాధితులకు నష్టపరిహారం గురించి అవగాహన కలిగించారు చిత్తూరు నగరవాసుల సమస్యల పరిష్కారం కోసం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు నగరపాలక ఆవరణలో సోమవారం ఉదయం 10:30 నుంచి స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి హాజరయ్య వారు మాస్కులు ధరించి కోవిడ్-19 నిబంధనలు పాటించాలని కోరారు స్పందన కార్యక్రమానికి నగరపాలక శాఖాధిపతులు హాజరు కావాలన్నారు అన్ని వార్డు సచివాలయాల్లోనూ సాయంత్రం 3 నుండి 5 గంటల మధ్య స్పందన కార్యక్రమం జరుగుతుందని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు వీటితో పాటుగా నగరపాలక సంస్థ కాల్ సెంటర్ నంబర్ 08572232745 వాట్సాప్ నంబర్ 9849907885 నంబర్ కు ఫిర్యాదులు చేయవచ్చని చెప్పారు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో స్థానిక జైహింద్ పాఠశాలలో వైదేహి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని 44వ డివిజన్ కార్పొరేటర్ అల్తాఫ్ తెలిపారు ఆదివారం వైదేహి ఆసుపత్రి ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని జైహింద్ పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజారోగ్యం పట్ల వైదేహి యాజమాన్యం అమితమైన ఆదరణ చూపించడంతో పాటు వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేసేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు వేలాది రూపాయల ఖర్చుతో కూడుకున్న బిపిఈసిజి ఎకోతో పాటు తదితర పరీక్షలు నిర్వహించేందుకు వైదేహి ఆసుపత్రి సిబ్బంది ముందుకు రావడం హర్షణీయమని పేర్కొన్నారు ఈ వైద్య శిబిరంలో పేద మధ్యతరగతి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించుకోవడం జరిగిందని రానున్న రోజుల్లో మరిన్ని విచిత వైద్య క్యాంపులు నిర్వహించేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహించుకున్న రోగులకు అవసరమైన చికిత్సలు అందించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉందని ఇందులో భాగంగానే మెరుగైన సేవలు అందిస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కూడా వైదేహి హాస్పిటల్లో అందుబాటులో ఉండడంతో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు
వీలు కలుగుతుందని స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి నిరుపేద కుటుంబానికి స్వస్థ చికిత్సను సైతం చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ ఆసుపత్రి వైద్య సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. नमस्कार चित्तूर जैन स्कूल 44 डिवीजन परिधि वैदेगी सूपर स्पेशल हॉस्पिटल बैंगलूर वारी सहकार मेडिकल कैंप कार्यक्रम जो दी सहक मन डॉक्टर चलपति गारु मरी श्रीनिवास नायडु गारु चाला प्रोत्साहिंचारु. दी मुख्य कारण इधी जैन स्कूल मारेट्यो दी प्राधान्यता उंदी. ఇది మన పురాతనమైన స్కూల్. దీనికి ఈ వార్డు మంచి జరగాలి. చాలా మిడిల్ క్లాస్ పేదలైన ఉన్నారు. మీకు మంచి వైద్యం అందాలని ఒక మంచి ఆలోచనతో మన వైద్య ఆస్పత్రి సూపర్ స్పెషలిస్ట్ గారు ముందుకు వచ్చారు. ఇందుమూలంగా వేరే ఎక్కడ ప్లాన్ చేసినంతే ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి లేదు. దీనికి మన మార్కెట్ చౌక్లోనే జైన్ స్కూలే కరెక్ట్ సరైందని చెప్పి ఆయన నచ్చ చెప్పడం వల్ల ఆయన ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేయాలి. ప్రజల మంచి ఆలోచన ఇది ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం మనం ముందుకుంటామని ఆయన ముందొచ్చారు. దానంతో నాకు సహాయం చేసి మన ఆత్మ ప్రజలకి కనీసం దాదాపు ఒక 500 మందికి ఈ వైద్య సూపర్ స్పెషలిస్ట్ ఒక 500 మందికి మంచి వైద్యం అందాలని మంచి కోరికతో గుండె జబ్బు నరాల బలహీనత మరి టీబీ కిడ్నీ సంబంధించిన వ్యాధి మొత్తం 5000 స్పెషలిస్ట్గా ఏదైనా ఉంటే ఖచ్చితంగా చూస్తాం. అందుబాటులో వైద్యం ఉండేలా మెడిసిన్స్ ఈసీజీలో సార్ ఇంకో మిషన్ అంతా వచ్చాయి. దీనికి ఇంకా ప్లాన్ కావాలంటే మన ఆరోగ్యశ్రీ వర్తింపు వస్తుంది. మన బెంగళూరులోని వైద్య హాస్పిటల్లో మీరు ఉచితంగా ప్రభుత్వం తరఫున ఆరోగ్యశ్రీని వెళ్ళాల్సిందిగా వైద్యమని కోరుతున్నాం. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి పుష్ప పల్లకి సేవ కన్నుల పండుగ జరిగింది. ఉభయదారులు ఉభయం తీసుకురాగా స్వామివారి మూల విగ్రహానికి పరిమళ ద్రవ్యాలతో పల పుష్పాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ రకాల పుష్పాలతో విద్యుత్ దీపాలతో పుష్ప పల్లకిని శోభాయమానంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు మేళ తాళాలతో స్వామివారిని పురవిధుల్లో ఊరేగించారు. వినాయక స్వామివారి సేవలో భక్తులు పరవశం చెందారు. పుష్ప పల్లకి సేవను తిలకించేందుకు రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మోహన్ రెడ్డి ఈవో సురేష్ బాబు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. Thank you.
తరబడి తమ స్వాధీనంలో ఉన్న భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని చిత్తూరు నగరంలోని 10వ డివిజన్కు చెందిన భూ బాధితులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు। ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు మీడియా తో మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా చిత్తూరు నగరంలోని 10వ డివిజన్ పరిధిలో 40 కి 60 తో 3 సైట్లు తమ ఆధీనంలో ఉండేవని అయితే గత కొద్ది రోజులుగా చిత్తూరు నగరంలోని 10వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ తమ ఆధీనంలో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। తాము వైసీపీ పార్టీకి విదేయులమైన సొంత పార్టీ నేతలు దౌర్జన్యానికి పాల్పడి సదరు భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెంటనే పోలీసు ఉన్నతాధికారులతో పాటు జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో తమకు ఆత్మహత్యలు శరణమని బాధితులు వాపోయారు। ఆ జగ మాకు రాసి ఇచ్చేయండి, మేము అమ్ముకుంటాము, మేము సాల్వ్ క్లియర్ చేసుకుంటాము అన్న, మేము ఈ రోజు ఇక్కడ కూర్చున్నామంటే మీ వల్లే కూర్చున్నామన్న, బాగుండాము। ఈ రోజు ఎన్నో పథకాలు మన సీఎం సార్ మేనటి వాళ్ళ కోసం చేస్తా ఉన్నారు, చల్లగా ఉండాము। ఈ రోజు మన పార్టీ వాళ్ళే ఈ రోజు మనకు దౌర్జన్యం చేస్తా ఉంటే మీరు మేము ఎక్కడ పోవాలి? మనకు ఎవరు దిక్కు లేరు, మీరే ముందరుండి పెద్దోళ్ళగా పెద్దోళ్ళగా మనకు ఆదరణ ఇస్తే మేము ఈరోజు బతుకుతాము। లేకపోతే వేరే దారి మనకి ఏం లేకపోతే మేము ఎక్కడ మనకు ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ ఇంటి ముందర పోయి ఏమన్నా చేసుకొని మేము మా పిల్ల బిడ్డలతో మా కుటుంబం సహా మేము చచ్చిపోతాము సార్। చిన్నప్పటి నుంచి ఇక్కడనే బతికి ఇక్కడనే జీవిస్తూ మేము ఎంతో కష్టపడి తీసుకున్న సొత్తు సార్. ఈరోజు దౌర్జన్యం చేసి కబ్జా చేసేదానికి రౌడీలకి పెట్టి భయపడి ఇస్తూ ఉన్నారు. ఏమన్నా చెప్తే నేను ప్రాసిక్యూటర్ని పీపీని నేను నా మీద ఏం మీరు మాట్లాడేది నా పైన ఏమన్నా మీరు మాట్లాడితే మీరు పైన దౌర్జన్యం కేసులు పెట్టేస్తాను, లేకపోతే క్రిమినల్ కేసు పెడతానని దౌర్జన్యం చేసి మా జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు సార్. ఎవరు మాకు అడిగే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. దయచేసి మీరు పెద్ద మనసుతో మీరు సీఎం సార్ కానీ మా పెద్దన్న పెద్దిరెడ్డి అన్న కానీ అలాగే అందరూ కలిసి మాకు సపోర్ట్ ఇస్తే మేము చల్లగా ఉంటాము. ఈరోజు సార్ మీకు కూడా తెలుసు, ఏ పథకం వస్తే కూడా ఫస్ట్గా మేమే ఫస్ట్ మేనటి తరపు నుంచి ముందర వచ్చి జై జగన్ అని చెప్పేవాళ్ళు మేము ఫస్ట్గా మేము ఉన్నాం సార్. ఈరోజు మా ఇంట్లోనే కష్టాలుగా ఉండారు, మా పార్టీ నుంచే మనకు కష్టాలు తెప్పిస్తూ ఉన్నారు. మీరే ఎలాగైనా చేసి ఈ సమస్యకి పరిష్కారం చేసి సపోర్ట్ ఇచ్చి మీరు మనకు ఆదుకోండి సార్, లేకపోతే మా జీవితాలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరు ఏం చేస్తారో మీరు చేయండి. ఈ ప్రకారం సీఎం అన్నకి తెలిసిన తర్వాత పెద్దన్నకు ఈ వార్త తెలిసిన తర్వాత మేము అన్న దగ్గర కూడా పోతాము. అక్కడ ఏం మనకి జరగకపోతే అక్కడనే మేము ఏమన్నా చేసుకుని చచ్చిపోతాం. ఇదే నిన్ననే రెండు సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళు తీసుకోవాలంటే 45 ఇయర్స్గా 47 ఇయర్స్గా వేరే వాళ్ళ చోటులో ప్లేస్ ఉండింది, అప్పుడు ఫైట్ చేయలే వాళ్ళు. ఈరోజు మేము తీసుకున్న తర్వాత మేము భయపడతా ఉన్నాము, మేనాటి వాళ్ళు ఎలాగో మాకు తొక్కేయచ్చు అని అందరూ కలిసి కట్టకలిసి వచ్చేసి మా పైన పడిపోయినారు. అక్కడ నా ఏరియాకు వచ్చి నా దౌర్జన్యం మాకు చేస్తారని, నా ఏరియాలో మీరు ఎలా వస్తారని భయపెట్టి నాకు క్రిమినల్ కేసు పెట్టేస్తా, లేకపోతే కేసులు మీద నమోదు చేపిస్తాను, ఇలా భయపెట్టి మాకు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. అతనే ఒక కార్పొరేటర్, నాకు పవర్ ఉంది, నాకు పార్టీ ఉంది, ఆ పార్టీ బలుపు పైన మనకు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఆ పార్టీకి అడ్డంగా పెట్టుకొని వాళ్ళ జీతాల కోసము వాళ్ళ జీవితాల కోసం బాగుపడుకుంటున్నారు. కానీ ఇప్పుడు మేము పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు మనకు ఎవరు పట్టించుకోవడం లేదు, అది మా బాధ. అసలే అర్ధరాత్రి నల్లటి తారు రోడ్డుపై భారీ ఆకారంలో ఏనుగులు జాతీయ రహదారిపై శరవేగంతో వస్తున్న కారు ఏనుగును ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జైంది. అదృష్టవశాత్తు అటు ఏనుగుకు ఇటు ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. ఏనుగును కారు ఢీకొన్న సంఘటన చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిలోని పలంనేరు పట్టణ సమీపం జగమర్ల క్రాస్లో శనివారం రాత్రి జరిగింది. శనివారం రాత్రి జగమర్ల క్రాస్ వద్ద ఏనుగుల మంద రోడ్డు దాటుతుండగా వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని ఏనుగులు రోడ్డు దాటి వెళ్ళాక వాటి వెనుక భాగాన ఒకే ఏనుగు రావడం జరిగింది. అన్ని ఏనుగులు వెళ్లిపోయాయని భావించిన మదనపల్లి నుంచి చిత్తూరు వైపు వస్తున్న కారు వేగంగా వచ్చి ఏనుగును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు, ఏనుగు కూడా ఎలాంటి గాయాలు కాలేదని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కారు ఢీకొన్న ఏనుగు గురించి అడవిలో పరిశీలన చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
సమాచారం తెలుసుకున్న అటవీ పోలీస్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. कार टोक फोन द्वारा वे वे मैं अलर्ट स्टाफ मोतम इकड़की वचा वी इक पशी गुंपेन रोड क्रास्नाई जगमर्ल क्रास् दोड क्रास्नाई अंदर अभी वेल्पन तरह लास्ट मामूल वनकाल विषय वाले वूरे वो मदनपल ना चितूर के पलमेर जगमर्ल పలమేరు జగమర్ల క్రాస్ దగ్గర వాళ్ళు మదనపల్లి నుండి నలుగురు ముగ్గురు వస్తున్నారు కార్లో ఒక లేడీ ఇద్దరు వాళ్ళు బ్రేక్ వేస్తే కూడా కార్ నిలవలేదు దగ్గరికి వచ్చేసింది కాబట్టి గుద్దేసినారు అది ఏం కింద వెళ్ళిపోయింది అడవిలోకి వెళ్ళిపోయింది కానీ ఎవరికి ఇంజురీ ఏం కాలేదు వీళ్ళకి ఏనుకు కూడా ఏం అయ్యిండదు అయితే అది राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पेदल नड्डी विरिचे विधंगा बादुडे बादुडु कार्यक्रमानिकी श्रीकारं चुट्टारनी टीडीपी नेतलु आवेदन व्यक्तं चेशारु. आदिवारं चित्तूरु नगरंलोनी 25वा डिविजन परिधिलो राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी चेपडुतुन्न अनैतिक कार्यक्रमाल पट्ल प्रजल्लो चैतन्यं कलिगिंचेंदुकु బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు కాజూరు బారాజీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజల కష్టాలను తీరుస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ ప్రజలపై భారాలు మోపడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అటు పెట్రోల్ కరెంట్ ఛార్జీలతో పాటు నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నా వాటిని నియంత్రించడంలో ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా విఫలమయ్యారని స్పష్టం చేశారు. ఒక అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రజలపై భారాలు మోపడమే పనిగా పెట్టుకున్నారని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు తీరాలంటే రామన్న ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుని ప్రజలు ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, కంద జాఫర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీతి వివరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేస్తున్నాడంటే అదంతా వాళ్ళు చెప్పడం జరిగింది. మీకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది. ఆలోచించండి, ఇది మీరు ఈరోజు బయట పడలేరేమో కానీ ఖచ్చితంగా 24 ఎలక్షన్లో ఖచ్చితంగా మీరు బయట పడకపోతే సమాప్తం. మీరందరూ మళ్ళీ ఏం చేయలేరు. అర్థమవుతుందా? ఈరోజు మీ ఇంట్లో ఒక్కరికి 2 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఇదంతా మీకు కాదు భారం, మీ ఇంట్లో చిన్నపిల్లకి భారం మళ్ళా పెరిగి. ఇదంతా ఆలోచించండి. 24 ఎలక్షన్లో ఆ రోజు మీ సత్తా ఏం చూపించండి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్యాయం చేస్తున్నాడు, ఆ అన్యాయానికి పరిష్కారం 24 ఎలక్షన్లో మీరు చేపట్టండి. రోడ్లు వేసింది కానీ, అదేవిధంగా కాలువలు కట్టింది కానీ, లైట్లు వేసింది కానీ, అన్నీ కూడా తెలుగుదేశం చేసింది. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళని ఒకటి అడుగుతా ఉండ, ఎక్కడైనా ఒక అక్కడ మట్టి వేసారా లేదంటే ఒక ఇంచి సిమెంట్ లో వేసారా మీరు చెప్పాలని కూడా మేము ఈరోజు కోరుతా ఉన్నాం. ఎక్కడైనా సరే ఒక కాలువ ఏమైనా కట్టారా? ఏది ఇంతవరకు కట్టకుండా వాళ్ళు ప్రగల్భాలు పలికేది, వాళ్ళు తినేదానికే సరిపోతుంది కానీ వచ్చిన డబ్బులంతా మరి ఈరోజు మున్సిపాలిటీ పైన చెత్త. ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు ఒకసారి ఆలోచించండి. చెత్త వాళ్ళు ఎత్తుకుని పోవాల్సిన బాధ్యత మున్సిపాలిటీకి ఉంది. మన ట్యాక్సులు కడుతున్నాం, అది వదిలేసి వాళ్ళు చెత్త మీరు కానీ డబ్బు కట్టకపోతే 70 రూపాయలు కట్టాలంట. ఎత్తుకొచ్చి మీ ఇంట్లో వేసేసిపోతామంటారు. మరి ఇవన్నీ కూడా ప్రజలకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు అందరూ కూడా గమనించాలా. ఈ చిత్తూరు మున్సిపాలిటీలో ఏమి జరుగుతా ఉందో కూడా మీరు తెలుసుకొని మీరు 10 మందికి చెప్పి చంద్రబాబు నాయుడు గారికి వస్తే. చిత్తూరు నగర పాలక సంస్థ డంపింగ్ యార్డులోని పొలంలో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. నగర కమిషనర్ అరుణ ఇటీవల డంపింగ్ యార్డును సందర్శించినప్పుడు ఖాళీ స్థలంలో సేంద్రియ విధానంలో పంటలు పండించాలన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు నగర పాలక ప్రజారోగ్య అధికారులు ఖాళీ స్థలంలో వివిధ రకాల పంటలు పండించేందుకు చర్యలు చేపట్టారు. ఆదివారం పొలాలను దున్నే కార్యక్రమాన్ని ఎంహెచ్ఓ అనిల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య ఆధ్వర్యంలో చేపట్టారు. డంపింగ్ యార్డులో ప్రస్తుతం ఎకరం స్థలాన్ని సాగుకు అనువుగా తీర్చిదిద్దారు. ఇందులో కొంతమేర బొప్పాయి పంట, మిగిలిన స్థలంలో కూరగాయలు సాగు చేయడానికి చర్యలు చేపడుతున్నారు. తద్వారా ఈ ప్రాంతంలో కాలుష్యాన్ని కొంతమేర తగ్గించడానికి వీలవుతుందన్నారు. డంపింగ్ యార్డులో వర్మీ కంపోస్ట్ యూనిట్ ఇప్పటికే నడుస్తోందని,
యూనిట్ ను మరింత అభివృద్ధి పరిచి ఇక్కడ తయారు చేసే సేంద్రీయ ఎరువులను పంటలకు వినియోగించాలన్నారు। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।